హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల జరిగినటువంటి ఆలయాల విగ్రహాల ధ్వంసం ఏదైతే ఉందో వీటికి సజ్జల స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ డీజీపీ యాక్షన్ అని చెప్పి మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా గమనించండి చంద్రబాబు నాయుడు గారిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నీచి రాజకీయాలు ఇలాంటి నీచమైనటువంటి సినిమాలకి డైరెక్షన్లు కథలు స్క్రీన్ పేర్లు నడపడానికి చేతరాదు అది మీకు వెన్నతో బుట్టిన విద్య మీకు ఆ చలనచిత్ర రంగంతో మీ భావమర్దలు మీ కొంతమంది మీకు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా రాజకీయ నాయకుల్ని కొంతమంది రాజకీయ నాయకులతో ఉపయోగించుకోవడం కోసం వాళ్ళ దగ్గర పనులు చేసుకోవడానికి ఏ విధంగా మీరు స్క్రిప్ట్లు చేసి ఏ విధంగా డైరెక్షన్లు చేసి ఏ విధంగా యాక్షన్లు చేయించారో ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా మీరు కొంతమంది సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని అమరావతిలో ఏ విధంగా డైరెక్షన్లు చేయించి సినిమాలు చేయించి జనాల్ని జనాల మధ్య తొక్కుకుంటూ పోతూ వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ పోయి మీరు షూటింగ్లు డైరెక్షన్లు చేసి సినిమాలు తీశారు సో ఇలాంటి చరిత్ర ఇది అదేవిధంగా మీకు ఏదైనా పనులు కావాలంటే సినిమాకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని వాడుకొని పనులు చేయించుకున్న విషయం అందరూ తెలుసు అదేవిధంగా మీరు అందరూ కూడా ఉంటారనుకోద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయాలనుకుంటే స్ట్రైట్గా చేస్తాడు ఫేస్ టు ఫేస్ ఒక సింహాల వస్తాడు మీకు ఒక పిల్లిలా నక్కల వినయాల వినయంగా వచ్చి మీరు ఏ విధంగా కుచ్చిల రాజకీయాలు చేశారు అందరికీ తెలుసు వెన్నుపోటు రాజకీయాలకు మారుపేరు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మత రాజకీయాలకి అవకాశవాది ఎవరంటే తెలుగుదేశం పార్టీ మీరు ఇది గమనించాలి మీరు ఊరికే సజ్జల స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ డీజీపీ యాక్షన్ అంటే సరిపోదు ప్రజలందరికీ తెలుసు ఎవరి డైరెక్షన్లో ఎవరి నాయకత్వంలో ఎవరు స్క్రిప్ట్ ప్రకారం ఈ విగ్రహాలు ధ్వంసం కావచ్చు ఆలయాల మీద దాడులు కావచ్చు లేదా రథాలని ఏ విధంగా నాశనం ధ్వంసం చేశారో అందరికీ తెలుసు ఆ దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకొని ఈ విధంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇటీవల రథానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు కూడా అందరూ కూడా ఇప్పుడిప్పుడు బయట వస్తున్నారు మీ టీడీపీ నాయకులే పదిహేడు మంది ఉన్నట్టుగా కూడా డీజీపీ ప్రకటించారు ఇంకా ఎంతమంది ఉన్నారో వీళ్ళు వెనకాల ఇంకా పెద్ద నాయకులు ఎవరున్నారో వీళ్ళందరి పేర్లు కూడా వస్తాయి వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు దయచేసి మీరు ఈ వ్యాఖ్యలని మీరు చేసినటువంటి మీ పార్టీ లాగానే అందరూ కూడా చేస్తారనేసి అందరిని అనుకోవడం పచ్చకాములలోకి లోకం అంతా పచ్చంగం కనిపిస్తుందని చెప్పనేసి సామెతుంది ఆ విధంగా అందరూ కూడా మీలాగానే మీ పార్టీ లాగానే ఉంటుంది అనుకోవద్దు దయచేసి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ